హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ ఆర్మీ కోసం తొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయలతో రెండు ఇంప్రూవ్డ్ ఆకాశ్ రెజిమెంట్స్ అంటే ఆకాశ్ ప్రైమ్ అలాగే పన్నెండు స్వాతి వెపన్ లోకేటింగ్ గ్రేడాస్ కాంట్రాక్ట్స్ని సైన్ చేసింది ఫస్ట్ ఆకాష్ విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ మొదట ఎనిమిది స్క్వాడర్స్ని ఇండక్ట్ చేసుకొని మరో ఏడు స్క్వాడర్స్ని ఆర్డర్ చేసింది ప్రతి ఆకాష్ బ్యాటరీలో కూడా నాలుగు లాంచెస్లో పన్నెండు మిసైల్స్ అనేవి ఫైర్ చేయడానికి రెడీగా ఉంటాయి స్క్వాడన్లో రెండు బ్యాటరీస్ అంటే ఎయిట్ లాంచెస్లో ట్వంటీ ఫోర్ మిసైల్స్ అనేవి ఫైరింగ్ పొజిషన్లో ఉంటాయి ఆకాశ్ మిసైల్ ర్యామ్జెట్ ఇంజన్ ద్వారా బూస్ట్ ఫేజ్ తర్వాత నుండి కాన్స్టెంట్గా మ్యాకరీ స్పీడ్ని మెయింటైన్ చేయగలదు థర్టీ కిలోమీటర్స్ రేంజ్లో ఎయిటీన్ కిలోమీటర్స్ ఎత్తులో క్రాఫ్ట్స్ క్రూజ్ మిసైల్స్ డ్రోన్స్తో పాటు టెక్టికల్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా స్టాప్ చేయగలదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేసెస్కి ప్రొడక్షన్గా మొత్తం పదిహేను ఆకాశ్ స్క్వాటర్స్ని ఆర్డర్ చేసింది అయితే ఆర్మీ దగ్గర రెండు ఆకాశ్ రెజిమెంట్స్ అనేవి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాయి ఎయిర్ ఫోర్స్లో ఉండే స్క్వాటర్స్ కంటే ఆర్మీలో ఉండే రెజిమెంట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి ఈ బ్రౌచర్ని చూస్తే ఆకాశ్ రెజిమెంట్లో ఆరు బ్యాటరీస్ అంటే ట్వంటీ ఫోర్ లాంచర్స్లో సెవెంటీ టూ మిసైల్స్ అనేవి ఫైరింగ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి మ్యాసువ్ ఫైర్ పవర్ అనేది ఉంటుంది అయితే డిఆర్డిఓ ఇంప్రూవ్డ్ సీకర్ అలాగే హై ఆల్టిట్యూడ్లో లో టెంపరేచర్స్తో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేలా ఆప్టిమైజ్ చేసి ఆకాశ్ ప్రైమ్ని డెవలప్ చేసింది మరో రెండు ఆకాశ్ ప్రైమ్ రెజిమెంట్స్ కూడా ఇండియన్ ఆర్మీలో చేరబోతున్నాయి మరి ఎయిర్ ఫోర్స్ ఆకాశ్ ప్రైమ్ వేరియంట్ని ఆర్డర్ చేస్తుందా లేదా డైరెక్ట్గా ఆకాశ్ ఎన్జికే జంప్ అవుతుందా అనేది తెలియదు ఇప్పటివరకు ఉన్న ఓవరాల్ ఆర్డర్స్ని చూస్తే స్క్వాడన్కి ఎయిట్ లాంచర్స్ లెక్క పదిహేను స్క్వాడన్స్లో వన్ ట్వంటీ ఆకాశ్ లాంచర్స్ని ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ చేసింది ఈ పదిహేను స్క్వాడర్స్ని ఎయిర్ బేసెస్లో డిప్లో చేసింది అలాగే ఆర్మీ కూడా రెజిమెంట్కి ట్వంటీ ఫోర్ లాంచర్స్ లెక్క నాలుగు రెజిమెంట్స్లో తొంభై ఎనిమిది లాంచర్స్ని ఆర్డర్ చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంఆర్సం తర్వాత థర్డ్ లేయర్లో ఆకాశ్ హై వాల్యూ టార్గెట్స్కి బెటర్ ప్రొడక్షన్ ఇవ్వగలదు ఇక స్వాతి అయితే పన్నెండు స్వాతి రెడాస్ కాంట్రాక్ట్ని సైన్ చేసింది స్వాతిలో రెండు వర్షన్స్ ఉన్నాయి మైదానాలు అంటే వెస్టర్న్ బోర్డర్స్ కోసం స్వాతి మాక్ వన్ పర్వతాల కోసం స్వాతి మాక్ టూ వేరియంట్స్ ఉన్నాయి ఆర్డర్ చేసిన పన్నెండు ప్లేన్స్ కోసం అంటే స్వాతి మాక్ పన్లు వికీపీడియా ప్రకారం అయితే ముప్పై మాక్ వన్లు సర్వీస్లో ఉన్నాయి ఈ పన్నెండు ఆర్డర్లో ఉన్నాయి అలాగే ఆరు మాక్ టూలు కూడా ఆర్డర్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ జూన్లోనే ఇండియన్ ఆర్మీ ఆరు స్వాతి మాక్ టూ రెడార్స్ని కూడా ఆర్డర్ చేసింది ఈ వెపన్ లొకేటింగ్ రేడాస్ని కౌంటర్ బ్యాటరీ రెడాస్ అని కూడా పిలుస్తారు శత్రులు హవిజర్స్ మోటార్స్ రాకెట్స్ని ఫైర్ చేసినప్పుడు వాటిని ట్రాక్ చేస్తాయి అలాగే వాటి ట్రాజెక్టరీని బట్టి ఫైర్ చేసిన లొకేషన్ని ఐడెంటిఫై చేసి ఫ్రెండ్లీ ఫోర్సెస్ని కూడా గైడ్ చేస్తాయి స్వాతి రెడార్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో శత్రుల ఆర్టిలరీ లొకేషన్ని ఐడెంటిఫై చేయగలదు అలాగే డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ నేవీ కోసం పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలతో పదకొండు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సోర్ ప్యాట్రోల్ వెసెస్ అలాగే ఆరు నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసెస్ కాంట్రాక్ట్ని కూడా సైన్ చేసింది ఈ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసెల్స్ అంటే యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ కోర్వెట్స్ ఇటువంటి కోర్వెట్స్ అనేవి యాంటీషిప్ అలాగే ల్యాండ్ అటాక్ మిసైల్స్ని క్యారీ చేస్తాయి యాంటీ సబ్మెరైండ్ కార్వెట్స్ అనేవి టార్పిడోస్ని క్యారీ చేస్తాయి ఏదైనా ఒక స్పెసిఫిక్ రోల్ కోసం చీప్ కాస్ట్తో ఈ స్మాల్ షిప్స్ని బిల్ చేయచ్చు ఈ ఆరు షిప్ల కాస్ట్ అనేది తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాదాపు ఒక్క విశాఖపట్నం క్లాస్ డెస్టోయర్తో సమానం రీసెంట్గా డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ ఈ కోర్వెట్స్ కోసం బ్రహ్మోస్ మిసైల్స్కి కూడా అప్రూవల్ ఇచ్చింది ఇండియన్ ఫ్రిగర్స్ లాగానే ఎయిట్ బ్రహ్మోస్ మిసైల్స్ని క్యారీ చేయగలవు అలాగే ఎయిట్ డిఫెన్స్ కోసం థర్టీ టూ శామ్ మిసైల్స్ని క్యారీ చేయబోతున్నాయి ఓవరాల్గా ఈ కోర్వెట్స్కి సర్ఫేస్ టు సర్ఫేస్ వాత్వేర్లో ఇండియన్ నేవీ ఫ్రిగర్స్ లాగానే బెటర్ ఫైర్ పవర్ అలాగే ఎయిట్ డిఫెన్స్ కేపబిలిటీస్ ఉంటాయి అలాగే ఇండియన్ నేవీ నెక్స్ట్ జనరేషన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మరో ఎనిమిది యాంటీ సర్ఫేస్ కోర్వెట్స్ కోసం కూడా టెండర్ని ఇష్యూ చేసింది అలాగే చైనా దగ్గర సబ్బ్రెండ్స్ ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రజెంట్ ఉన్న లో నాలుగు యాంటీ సబ్బ్రెండ్ వార్ఫేర్ కోర్వెట్స్ అయితే మరో సిక్స్టీన్ యాంటీ సబ్బ్రెండ్ వార్ఫేర్ కోర్వెట్స్ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి ఓవరాల్గా ఇండియన్ నేవీ విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ నీలగిరి క్లాస్ తో పాటు చీప్ తో డిఫరెంట్ రోల్స్ కోసం ఇటువంటి ని కూడా అక్వైర్ చేసుకున్నది సిక్స్టీన్ యాంటీ సబ్బెనెంట్ కార్వేట్స్ అనేవి రెండు వేల ఇరవై ఆరు కల్లా డెలివరీ అవుతాయి అలాగే ఈ ఆరు యాంటీ సర్ఫేస్ వర్ఫేర్ కార్వేస్ డెలివరీ అనేది రెండు వేల ఇరవై ఏడులో మొదలవుతుంది అలాగే కోస్టల్ డిఫెన్స్ కోసం పదకొండు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సోర్ ప్యాట్రోల్ వెసెస్ని కూడా అక్వైర్ చేసుకుంటుంది ఇక తీర్ బ్రహ్మోస్ కాంట్రాక్ట్ల గురించి అయితే మార్నింగ్ వీడియోలోనే చెప్పాను ఈ రోజుతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ అనేది అయిపోతుంది అందుకే లాస్ట్ టూ డేస్లో ఇండియన్ ఆర్మిడ్ ఫోర్సెస్ మ్యాసివ్ ఆర్డర్స్ అయితే ఇచ్చాయి అలాగే ఇవన్నీ కూడా స్వదేశీంగానే డెవలప్ చేయబడ్డాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంపార్టెంట్ డివైస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి